హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో జంతుకులు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి. ఈ ప్రాసెస్లో అయితే జంతుకులు చాలా ఫాస్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక పదండి ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కప్పులో సగానికి మినపప్పును తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత పప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవచ్చు. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఇందాక ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక రెండు తవ్వలు వరిపిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా నువ్వులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వామును కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వెన్నను కూడా యాడ్ చేసుకుంటున్నాను. వెన్న యాడ్ చేసుకోవడం వల్ల జంతుకులు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయండి. మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలో వెన్న వేసుకోవడం వల్ల జంతుకులు బాగా క్రిస్పీగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పిండిని అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత జంతుకుల మౌలు తీసుకుని అందులో కొద్దిగా పిండిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే జంతుకులను వేసుకోవాలండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న సైజులో వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, జంతుకులు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ ప్రాసెస్లో కనుక మీరు జంతుకులు అయితే ప్రిపేర్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.